మిత్రులందరికి శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే ఎల్లిపాయలు లేదా వెల్లుల్లి గార్లిక్. ఈ గార్లిక్ను వాడి మనం పాడి పశువులలో ఈగలను లేకుండా చేయొచ్చు అనేది మన టాపిక్. అది ఎలా చేయవచ్చు, శాస్త్రీయ కారణాలు ఏంటి, అండ్ ఎంత వాడాలి, ఎంతకాలం వాడాలి, ఏం చేసినట్టయితే పూర్తిగా నివారించవచ్చు అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో అలాగే చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి, అలాగే పైన ఆల్ నొక్కినట్టయితే నేను భవిష్యత్తులో పెట్టే వీడియోలని మీకు నోటిఫికేషన్గా వస్తాయి. యాక్చువల్ టాపిక్లోకి వచ్చినట్టయితే ఈగల సమస్య. ఈగల సమస్య అనేది ముఖ్యంగా జోరీగల సమస్య. మన పాడి పశువులలో చాలా పెద్ద న్యూసెన్స్. వాటిని తిననివ్వవు, ప్రశాంతంగా పడుకోనివ్వవు. ఈ రెండు వల్ల మన పాల దిగుబడి కూడా చాలా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం రకరకాల కెమికల్ పద్ధతులు వాడుతున్నాము, స్ప్రేలు వాడుతున్నాము, అమిట్రాజ్ లాంటివి వాడుతున్నాము. సో ఎన్ని వాడినప్పటికి కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంది అనేది మన రైతుల యొక్క కాంప్లైంట్. దీనికి సొల్యూషన్గా మనము మన ఇంటి వద్ద ఉన్న ఎల్లిపాయలు లేదా వెల్లుల్లితో మనం ఎలా కంట్రోల్ చేస్తామన్నది ఇప్పుడు మనం తీసుకుంటాం. సాధారణంగా వెల్లుల్లో ఈ ఎల్లిపాయలు ఎప్పుడైతే మనము పాడి పశువుకి ఇస్తామో ఈ ఎల్లిపాయలలో ఉన్న ఒక స్పెషల్ స్మెల్ అంటే దాని యొక్క వాసన చర్మంలోని సెట్ అంటే సేద గ్రంథుల నుండి బయటకు వచ్చి ఆ వాసన దాని శరీరం అంతా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఆ వాసన చూస్తే చాలు మీకు ఈగలు దగ్గరికి రావు. అంటే ఎల్లిపాయలలో ఉండే ఎల్లిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. ఆ కాంపౌండ్ అనేది కెమికల్ రియాక్షన్ జరిగి ఎలినిన్ అని తయారవుతుంది. ఆ ఎలినిన్ అయితే ఎప్పుడైతే చర్మం నుంచి బయటకు వస్తుందో ఈగలు దరిదాపుల్లో కూడా ఉండవు, అవి పారిపోతాయి. ఇది యాక్చువల్గా సైంటిఫిక్ కాన్సెప్ట్. అసలు మరి ఎలా ఇవ్వాలి అని చూసినట్టయితే ఇప్పుడు మనకు గార్లిక్ పౌడర్ అనేది మార్కెట్లో కూడా అమెజాన్లో మీరు ఆన్లైన్లో బుక్ చేయొచ్చు. గార్లిక్ పౌడర్, గార్లిక్ పౌడర్ అంటే ఏంటి, ఎల్లిపాయల పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ ఎల్లిపాయల పొడి మనం ఒకవేళ వాడినట్టయితే 1 to 2% మిందల్ మిక్చర్లో కలపాలి. ఒక కేజీ మిందల్ మిక్చర్ ప్యాకెట్ మనం ఇంట్లో ఉన్నట్టయితే మనము సాధారణంగా 10 గ్రాములు లేదా 20 గ్రాముల గార్లిక్ పౌడర్ కలిపితే చాలు. అది సుమారుగా మీరు ఎలా వేసినా కానీ అది కడుపులోకి సరిపోయేంత ఈగలను పాలదోలేంత మనకు ఇస్తుంది. లేదంటే 2.3 గ్రామ్స్ లేదా మినిమం 2 గ్రామ్స్ పర్ యానిమల్ కూడా డైరెక్ట్గా కూడా ఈ పౌడర్ ఇచ్చుకోవచ్చు. మరి ఎంతకాలం వాడాలి? ఈగలు అనేది పెద్ద సమస్య కదంటే ఈగలు మొదలయ్యే కాలంలో మొదలుపెట్టి 10 రోజుల ముందు మొదలుపెట్టి ఈగల కాలం అయిపోయే వరకు కూడా ఇది వాడచ్చు. మీరు వాడి చూడండి, అసలు ఈగలు అనేటివి దరిదాపులో కూడా మన పాడ పశువులపైకి రావు. మరి ఈ గార్లిక్ పౌడర్ దొరకనట్టయితే ఏం చేయాలి అంటే ప్రతి పాడి పశువుకు ఒక ఎల్లిపాయ, వెల్లుల్లి గడ్డ ఉంటుంది కదా, ఈ ఒక్క గడ్డ, ఈ వెల్లుల్లి గడ్డ ఒకటి మనము ప్రతి పశువుకు దంచి దానాలో పెట్టేస్తే అవి తినేస్తాయి. మరి రోజు ఒక గడ్డ పెడితే ఖర్చుతో కూడుకున్నది కాదా అని అంటే అది ఎంత ఖర్చుతో కూడుకున్నది మరి లెక్కేసుకొని దానివల్ల లాభాలు కూడా లెక్కేసినట్టయితే మీకు చాలా బాగా మనకే రివర్స్ లాభం ఉంటుంది తప్ప ఖర్చు వల్ల పెద్ద నష్టం ఏముండదు అనేది ఒక పాయింట్. ఎందుకు అంటే మీకు సుమారుగా 10% వరకు పాల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. చర్మ వ్యాధులు కంట్రోల్ అవుతాయి, అక్కడ మెడిసిన్స్ అవసరం లేదు. 10% పెరిగిన పాలకు డబ్బులు వస్తాయి. అలాగే మ్యాస్టైటిస్ వ్యాధి రాకుండా కంట్రోల్ చేయడంలో ఎల్లిగాయలు, ఈ వెల్లుల్లి అనేది చాలా కీలకమైనది. కాబట్టి మీకు ఒకసారి మ్యాస్టైటిస్ వస్తే 1200 రూపాయలు ఖర్చు అవుతాయి, అది కూడా మనకు మిగిలిపోయినట్టే. సో ఇలా అదనపు మనకు లాభాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనము రెగ్యులర్గా ఇవ్వడం వల్ల నష్టం లేదనేది ఒక పాయింట్. ఒక చిన్న ట్రయల్ మీరు చేసి చూడండి, లాభం ఉంటే చేయండి, లేకుంటే ఆలోచిస్తాము. మరి చాలామంది ఇది ఒకటే పనిచేస్తుందా, మనం ఇన్ని మందులు కొడితేనే తగ్గుతలేదనే ఒక అనుమానం వస్తుంది. సో మనం ఎన్ని మందులు వాడినప్పటికీ కూడా అవి చంపుతాయి. ఈగలను చంపడానికి మాత్రమే వాడుతున్నాము. మనకి ఎక్కడన్నా బయట ఉన్న ఈగలు ఉంటే మళ్ళీ వచ్చేసి శరీరం మీద వాళ్తాయి, అది సమస్య అక్కడ. ఇక్కడ ఏంటి, ఈగలను దగ్గరికి రానివ్వవు. బయట ఎన్నెన్నో ఈగలు ఉన్నాయండి, అది పశువు చర్మం మీదకి రానివ్వవు. కాబట్టి కంట్రోల్ పర్ఫెక్ట్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కానీ ఆల్వేస్ కాంప్రహెన్సివ్ మెథడ్ బెస్ట్. ఏంటంటే బయట
హైజీనిక్ గా ఉంచుకోవడం కూడా అది మనదే బాధ్యత. హైజీనిక్ గా అంటే శుభ్రంగా ఉంచుకోవడం. పాలు వాసన వస్తాయా? డైలీ ఇస్తే అంటే రావండి. పాలు వాసన రావు. చర్మం ద్వారా స్వెట్స్ గ్రంథుల నుండి ఇది బయటకు వస్తుంది తప్ప మనకు ఎలిసిన్ మనకు పాల ద్వారా బయటకి రాదు. పాలలో ఏ వాసన ఉండదు. పశువులు ఇష్టంగా తింటాయా అంటే అనుమానం వస్తుంది. పశువులకు ఈ వాసనతో ఏ సంబంధం పట్టించుకోలేదు. ఏ రకం వాసన ఉందో నేను పక్కన పెట్టాలనుకోదు. మనుషులకు కొంచెం వెగటుగా అనిపిస్తుంది కానీ పశువులు హ్యాపీగా తినేస్తాయి, ఏ బాధ లేదు. ఇదండి ఈయల కంట్రోల్లో మన ఎల్లిపాయల యొక్క సమస్య. బహుశా మీకు నచ్చిందని అనుకుంటాను. అండ్ మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తారని తెలియజేస్తూ మీ మదన్ కుమార్, థ్యాంక్ యూ.